నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. మన్ కీ బాత్ పై ఢిల్లీలో ఘనంగా జరిగిన నేషనల్ కాన్క్లేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ముగింపు కార్యక్రమానికి హాజరైన అమిత్ షా, భారత అభివృద్ధి ప్రస్థానాన్ని మన్ కీ బాత్ ప్రతిబింబించిందన్న ఉపరాష్ట్రపతి, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 30న ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఛత్తీస్గఢ్లో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 10 మందికి పైగా జవాన్ల మృతి, మావోయిస్టుల దుశ్చర్యను ఖండించిన ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి. 75 ఏళ్ల స్వాతంత్రంలో దేశంలో ఆశించిన అభివృద్ధి జరగలేదన్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్. భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, బాధిత రైతులకు అండగా ఉంటామన్న హరీష్ రావు, కేటీఆర్. ఇక వార్తలను వివరాలు చూస్తే, 2047 శతాబ్ది స్వాతంత్రోత్సవాల నాటికి భారత్కు అవసరమైన బలమైన పునాదులను మన్ కీ బాత్ వేసిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చెప్పారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం 100వ సంచిక మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా ఈరోజు ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రారంభించారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించిన 106 మంది విశిష్ట వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివరాలు చూద్దాం. ఎంతో ప్రాచుర్యం పొందిన మన్ కీ బాత్ 100వ సంచిక ఈ నెల 30న ప్రసారం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ కార్యక్రమంపై ఈరోజు ఢిల్లీలో నేషనల్ కాన్క్లేవ్ నిర్వహించింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రులు, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంచికలో ప్రధానమంత్రి ప్రస్తావించిన 106 మంది విశిష్ట వ్యక్తులు దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి బాక్సర్ నిఖత్ జరీన్, పర్వతారోహకురాలు పూర్ణ ములావత్, గ్రామాల్లో లైబ్రరీల ఏర్పాటు కృషి చేసిన విఠలాచార్య, సామాజిక కార్యకర్త మీరా షనాయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు అమీర్ ఖాన్, రవీనా టాండన్, ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రయోగాన్ని ప్రారంభించారని చెప్పారు. దీనివల్ల అప్పటి వరకు వెనుకబడి ఉన్న రేడియో ముందు వరుసలోకి వచ్చిందన్నారు. రాజకీయాలకు పూర్తిగా అతీతంగా ఉంటూ 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న మన్ కీ బాత్ను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. మన నాగరికత విశిష్టతలను ప్రతిబింబించిన కార్యక్రమం మన్ కీ బాత్ అని కొనియాడారు. 2047 నాటికి, అంటే భారత స్వాతంత్ర సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశానికి అవసరమైన బలమైన పునాదులను ఈ కార్యక్రమం వేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ వారు భవిష్యత్ వైపు సానుకూలతతో చూసేందుకు ఈ కార్యక్రమం తోడ్పడిందని చెప్పారు. Inspired, motivated, instructed, informed कि मेरा भारत क्या है. I have not missed a single episode. रवीनाथ टंडन जी, पद्मश्री, जब आपको पद्मश्री से अलंकृत किया गया, मैं राष्ट्रपति भवन में था. मैंने एक वी कैन कॉल इट अ फोपा और अ मिस्टेक और एन असेसमेंट जिसको इन्होंने पब्लिक डोमेन में भी डाला. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతివృత్తంగా ఆలోచన రూపొందించిన మన్ కీ బాత్ సామాన్య ప్రజల విజయాలను చాటి చెప్పడంలో విజయం సాధించిందన్నారు. యోకో జనజన పహచానా ఔర్ మై ధన్యవాదీ ప్రధానమంత్రి జీ కా ఇస్లియే హూ కి ఉన్హోనే కోయి ఔర్ మాధ్యమ ఇస్కే లియే నహీ చునా. चुना है तो आम जनता के जो सुनने का माध्यम ऑल इंडिया रेडियो को चुना है, इसके लिए उनका मैं बहुत बहुत आभार प्रकट करता हूँ. मित्रों, वैसे तो भारत की आज़ादी से पहले ही सन 1930 में इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस की शुरुआत हुई. 1936 में 8 जून को ऑल इंडिया रेडियो की स्थापना हुई. 1956 में आकाशवाणी का आगाज हुआ और 1957 में विविध भारती आए. आज ऑल इंडिया रेडियो के 262 स्टेशन
देश भर में चल रहे हैं, लगभग 92% एरिया और जनता को हमने कवर किया है, 92% लोग इसको सुन सकते हैं, 23 अलग अलग लैंग्वेजेस में प्रसारण होते हैं, 146 डायलेक्ट्स में इसकी सूचनाएं और कार्यक्रम होता है, और एक्सटर्नल डेस्क जो हमारा है वो भी 11 इंडियन लैंग्वेजेस में, 16 फॉरेन लैंग्वेजेस और 100 देशों तक आज ऑल इंडिया रेडियो की, भारत सरकार के इस प्रसार भारती के माध्यम से ये जन जन तक पहुंचाने का देश और विदेश में काम होता है, ये अपने आप में अभूतपूर्व है। ఈ సందర్భంగా మన్ కీ బాత్ పై రూపొందించిన మన్ కీ బాత్ ఎట్ 100 ఏ సక్సెస్ఫుల్ జర్నీ అనే కాఫీ టేబుల్ బుక్, ప్రసార భారతి మాజీ సీఈఓ శశిశేఖర్ వెంపటి రచించిన కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. నేషనల్ కాన్క్లేవ్లో భాగంగా నారీశక్తి, ఆత్మనిర్భరత, వారసత్వం, ప్రజా ఉద్యమాలు అనే 4 అంశాలపై ప్యానల్ చర్చలు జరిగాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా సమాజంలోని చాలా అంశాలను ప్రజల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకెళ్లారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ రాజకీయ నాయకుడు అయినప్పటికీ మన్ కీ బాత్ 99 ఎపిసోడ్లలో రాజకీయ విషయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. మన్ కీ బాత్ ఎట్ 100 నేషనల్ కాన్క్లేవ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ప్రపంచంలో ఇలాంటి సంభాషణ చేశారు. ప్రధాని మన ప్రజాస్వామ్యాన్ని కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపుల నుంచి విముక్తి చేశారని చెప్పారు. దేశంలో పద్మ అవార్డులను ప్రజాస్వామ్య బద్దం చేశారని తెలిపారు. ఇంతకుముందు పద్మ అవార్డులు సిఫార్సుల ఆధారంగా ఇచ్చామని, కానీ ఇప్పుడు అత్యధిక కృషి చేసిన వారికే పద్మ అవార్డులు ఇస్తున్నారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మన్ కీ బాత్ సే ఏక్ ఏసా సంవాద్ తంత్ర స్థాపిత్ హువా జినోనే మోదీజీనే మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే దేశ్ కే సామ్నే కీ చునౌతియో కో ఇమాన్దారీ సే స్వీకార్ కియా హై కి హా దేశ్ కే సామ్నే చునౌతి హై, लड़ेंगे, एकजुट रहेंगे और विजयी होंगे. खुले मन से संवाद कर उन्होंने नागरिकों को भागीदार बनाया है और जमीन पर इसका समस्या का समाधान करने का रास्ता बताया है. और जिस विकास के प्रयासों में वाणी से वाणी मिलकर टीम इंडिया का एक मजबूत सृजन मोदी जी ने मन की बात के माध्यम से किया है. लगभग 700 से ज्यादा कंट्रीब्यूटर इसमें से कुछ आज मेरे सामने भी बैठे हैं और 217 संगठन का हौसला अफजाई कर इस 700 लोग और 270 संगठन नहीं परंतु हर छोटे से छोटे नागरिक को ये बताया है कि मैं भी कुछ कर सकता हूं, सोसाइटी को मैं भी कंट्रीब्यूट कर सकता हूं. ये प्रेरणा नरेंद्र मोदी जी ने दी है. ये 700 लोग तो सिंबोलिक है. इस 700 लोगों के माध्यम से, 270 संगठनों के माध्यम से करोड़ों लोगों के अंदर मैं कुछ कर सकता हूं वो आत्मविश्वास का निर्मित करना एक बहुत बड़ी बात है और ये काम नरेंद्र मोदी जी ने किया है. अर्जेंटीना, ऑस्ट्रेलिया, माली, मंगोलिया, ग्रीस, ओमान, गुयाना, जापान, ढेर सारे देशों के अंदर मन की बात पहुंची है और एक प्रकार से वसुधैव कुटुंबकम की कल्पना को भी मन की बात के माध्यम से चरितार्थ किया है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో కొత్తగా 157 ప్రభుత్వ వైద్య నర్సింగ్ కాలేజీలను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెడికల్ డివైజ్ పాలసీ 2023ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవీయ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. దేశంలో మెడికల్ రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్, దంతేవాడలో నక్సల్స్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది జవాన్లకు కేబినెట్ సమావేశంలో నివాళులర్పించినట్టు తెలిపారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఛత్తీస్గఢ్ కే దంతేవాడా మే హమారే 11 జవాన్ जो हमारे बहादुर जवानों की नक्सलवादी हमले में शहादत हुई है, उनके प्रति कैबिनेट ने श्रद्धांजलि अर्पित की. पंजाब के पूर्व मुख्यमंत्री, 5 बार रहे मुख्यमंत्री श्री प्रकाश सिंह बादल जी को श्रद्धांजलि अर्पित की, शोक प्रस्ताव पारित किया और 2 दिन का राष्ट्रीय शोक घोषित किया है. मैं आप सबसे भी अनुरोध करता हूं
कि दांतेवाड़ा में जो भारत के 11 जवान शहीद हुए हैं उनको और श्री सरदार प्रकाश सिंह बादल जी को एक नर्सिंग कॉलेज के लिए, जहां मेडिकल कॉलेज है वहां ही 10 करोड़ रुपया के सहयोग से एक नर्सिंग कॉलेज बनाई जाएगी। दोस्तों, नर्सिंग कॉलेज खोलने का निर्णय इसलिए लिया गया है, देश में आज 5,324 नर्सिंग इंस्टीट्यूट है, लेकिन नर्स तीन टाइप की होती है, एक ऑक्सिलरी नर्सिंग मिडवाइफरी, सेकंड जनरल नर्सिंग मिडवाइफरी, थर्ड बीएससी नर्सिंग। जब जनरल नर्सिंग होती है और 12+3 इयर्स के लिए अभ्यास करती है, वो कोई भी स्ट्रीम में अभ्यास करेंगे चलेंगे, वो जनरल नर्सिंग बनेंगे। బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో 75 ఏళ్ల స్వాతంత్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడానికి కారణమేంటని ప్రజలు చర్చించాలని పిలుపునిచ్చారు. కరెంటు విషయంలో తెలంగాణ తప్ప దేశమంతా సంక్షోభమే ఉందని సీఎం అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. దేశంలో జరుగుతున్న విషయాలను ప్రజలు గ్రామ గ్రామాన చర్చించాలని సీఎం కేసీఆర్ అన్నారు. హజారో భాష నమ్మిస్తున్నా, కితనే నేతాఓ కో సునా, ఏక్ దో తీన్ చీజే మే జ్యాదా ఆప్కా సమయ నహీ లూంగా. హమారా ఏక్ అజీబ్ దేశ్ హై, హమ్ లోగ్ భీ బడే అజీబ్ హై, హమ్ హమేషా जान के भी अनजान बन जाते हैं। जानकारी रखते हुए भी हमारा प्रतिक्रिया नहीं दे पाते हैं। किस जाल में हम लोग फंसे हुए हैं, इसका कारण क्या है, इस पर जरूर हमको चर्चा करना पड़ेगा। मैं आप सभी लोगों से विनम्रपूर्वक प्रार्थना करता हूं, आप अब जो भी यहां सुन रहे हो यहाँ ही मत छोड़ो, उसको इस बात को जरूर अपने बस्ती में, अपने गांव में लेके जाइए और लोगों के बीच में बैठ के चर्चा कीजिए। వడగళ్ళ వానకు దెబ్బతిన్న సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ రెవెన్యూ ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి మంత్రి హరీష్ రావు పరిశీలించారు. పంట నష్టపరిహారంపై రైతులకు భరోసా ఇచ్చారు. ఇవాళ ఫసల్ బీమా యోజన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. గుజరాత్లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లోనే ఇవాళ ఫసల్ బీమా యోజన పథకం అమలు కావడం లేదు, వాళ్ళు కూడా ఇవాళ అమలు చేయడం లేదు. రైతులకు ఒక మంచి బీమా స్కీమ్ తేవడంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకంటున్నంటే, స్కీమ్ అంత మంచిదైతే మీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు అమలు చేస్తలేదు, గుజరాత్లోనే ఫసల్ బీమా యోజన అమలైతలేదంటే ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అయింది కనుక, ఆ స్కీమ్ వల్ల రైతులకు మేలు జరుగుతలేదు కనుక మీ సొంత రాష్ట్రంలోనే ఇలా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకో మంత్రి ఢిల్లీకి వెళ్ళి వచ్చిపోతున్నారు. నిన్న కాక మొన్న అమిత్ షా గారు వచ్చారు. ఏం చెప్పింది మీరు? మత విద్వేషాలు చెలరేగే చేసే ప్రయత్నము లేదా బురద జల్లేటువంటి ప్రయత్నము, అంతకుమించి ఒక్కటన్నా ఉన్నదా? ఒక్కటన్నా మంచి పని ఉందా? ఇలా బీజేపీ నాయకులను ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులను కోరుతా ఉన్నా, ఇలా కేసీఆర్ గారు ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు కూడా ఎకరానికి 10,000 ఇవ్వండి, 2,000 కి 20,000 రూపాయలు ఇద్దాం. ఉత్తమ మాటలు కాదు, సొల్లు పురాణం కాదు, ఈ సోషల్ మీడియా సొంటకాయ చేష్టలు కాదు, నిజంగా మీకు ప్రేమ ఉంటే. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. అకాల వర్షాలతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
ఈ మధ్యనే కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్న కేటీఆర్ రైతులు ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ్ నియోజకవర్గంలో భారీ వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న పంట పొలాల్లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని అధైర్యపడవద్దని రైతులకు భరోసా ఇచ్చారు. తడిసిపోయిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో తెలంగాణలో వడగళ్ల వానలు కురుస్తాయి కాబట్టి మార్చి నెలలో ఒడ్లు వచ్చేటట్టు వరి నాట్లు వేయాలని రైతులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన పడొద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలపై కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే చర్యలు తప్పవంటూ అధికారులను హెచ్చరించారు. రబీ సీజన్లో జిల్లా నుంచి కొనుగోళ్ల లక్ష్యం 7,04,000 మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటివరకు కేవలం 20,000 బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ పంట నష్టం అంచనాల కొరకు వెళ్లాల్సి రావడం, కొనుగోలు కేంద్రాలలో మళ్ళీ వాళ్ళే ఎస్టేట్ ఆఫీసర్లుగా ఉండి ఈ ప్యాడీ క్లీనింగ్ ఇవన్నీ చేయించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది కాబట్టి కొంత పనిభారం ఎక్కువడం వల్ల కొంత ఈ లిఫ్ట్ చేయడం అనేది ఆలస్యమైందని చెప్పి మా దృష్టికి వచ్చింది. దానికి కూడా మేము వెంటనే తగు చర్యలు తీసుకొని అటు హుజూర్నగరు కోదాడు ప్రాంతంలో ఎక్కడైతే ఈ సన్నోడ్లు వచ్చి అక్కడ పెద్దగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్తోనే అవసరం లేకుండా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉండే అధికారులందరినీ కూడా ఇటువైపుకు తీసుకొని కోదాడ ఎగువ ప్రాంతం కావచ్చు, సూర్యాపేట తుంగతుర్తి తాలూకాల్లో ఉండే ఇటువైపు వారందరినీ కూడా షిఫ్ట్ చేసి వారి ద్వారా సేవలు తీసుకోవాలని చెప్పి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వెంటనే ఎక్కడ కూడా ఏ చిన్న కొనుగోలు కేంద్రంలో కూడా ఎటువంటి సమస్య రాకుండా అధికారులందరూ కూడా వెంటనే చర్యలు తీసుకుంటారు. గడిచిన ధాన్యాన్ని కూడా ప్రతి గింజ కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. మిల్లర్లు కూడా ఆ విషయంలో సహకరించడం ముందుకు వచ్చింది. మరి రైతాంగం కూడా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. గత 8 సంవత్సరాల్లో తెలంగాణ రైతు ఇవాళ కాస్త ఊరటం ఉంది, కొంచెం మంచి స్థితిలో ఉన్నాడు, వ్యవసాయానికి గౌరవం పెరిగింది, రైతులంటే గౌరవం పెరిగింది అంటే అది కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంది. కామారెడ్డి జిల్లా పాతరాజంపేట పొందుర్తి గ్రామాల్లో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన పొలాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబీర్తో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు 20,000, మామిడి రైతులకు 50,000 పరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో జవాన్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని మందు పాత్రలతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లతో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ ఉదయం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ప్రత్యేక యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టింది. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్లో తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఐఈడీతో దాడి చేసి వ్యాన్ను పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, వ్యాన్ డ్రైవర్ అక్కడికడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఘటన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ఐజీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాడికి కాల్పడిన నక్సల్స్ ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ముఖ్యమంత్రి బఘేల్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ ఘటనను రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా ఖండించారు. ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో సంభాషించే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ నెలలో 100వ సంచిక. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే దూరదర్శన్ యాదగిరి, సప్తగిరి ఛానళ్లు తెలుగు అనువాదాన్ని ప్రసారం చేస్తాయి. 30వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రధాన ప్రసంగం తెలుగు అనువాదాన్ని తిరిగి ప్రసారం చేస్తారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ సంచికల్లో వర్తమాన అంశాలు, సామాజిక సమస్యలు, దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశిష్ట వ్యక్తులు చేసిన కృషి గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తున్నారు.
మన దేశంలో చిన్న తరహా పరిశ్రమలు లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న చిన్న వ్యాపారులు వారి కృషి గురించి ప్రధానమంత్రి 2022 మార్చి 27న ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. साथियों, मन की बात के श्रोताओं को ये जानकर भी अच्छा लगेगा कि घरेलू स्तर पर भी हमारे लघु उद्यमियों की सफलता हमें गर्व से भरने वाली है. आज हमारे लघु उद्यमी सरकारी खरीद में गवर्नमेंट ई मार्केट प्लेस यानी जेम के माध्यम से बड़ी भागीदारी निभा रहे हैं. टेक्नोलॉजी के माध्यम से बहुत ही ट्रांसपेरेंट व्यवस्था विकसित की गई है. पिछले एक साल में जेम पोर्टल के जरिए सरकार ने 1,00,000 करोड़ रुपए से ज्यादा की चीजें खरीदी है. देश के कोने कोने से करीब करीब 1,25,00,000 लघु उद्यमियों छोटे दुकानदारों ने अपना सामान सरकार को सीधे बेचा है. ఆకాశవాణి కార్యక్రమాలను మారుమూల ప్రాంతాలకు చేరవేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 91 ఎఫ్ఎం కేంద్రాలను ఈ నెల 28 ఉదయం 11 గంటలకు జాతికి అంకితం చేయనున్నారు. 91 కేంద్రాలను ప్రధాని వర్చువల్గా ప్రారంభించనున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో 4 ఎఫ్ఎం కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒకటైన రామగుండం ఎఫ్ఎం స్టేషన్కు సంబంధించిన పనులు పూర్తయి ప్రసారాలకు సిద్ధంగా ఉన్నాయి. 100 వాట్స్ ఎఫ్ఎం స్టేషన్ పరిధిలో 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు ప్రసారాలు అందనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ మణిమంజరి దూరదర్శన్తో మాట్లాడుతూ ఆకాశవాణి విశిష్టమైన కార్యక్రమాలని ఈ ఎఫ్ఎం స్టేషన్ల ద్వారా ప్రసారం చేయనుందని ప్రతి ఒక్కరూ ఈ ఎఫ్ఎం కేంద్రాలను ఆదరించాలని కోరారు. ఏప్రిల్ 11 గంటలకు ఇనాగరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అవుతుంది. ఇందులో మన తెలంగాణ ప్రాంతానికి గాను 4 కేంద్రాలు ఏర్పాటు ఒకే రోజు ఇనాగ్రేషన్ అవుతున్నాయి. అవి నల్లగొండ, దేవరకొండ, సిరుపు, కాగజ్నగర్, రామగుండం. సో రామగుండం ప్రాంతానికి సంబంధించి నన్ను అక్కడ డిప్యూట్ చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతే పర్యవేక్షించడానికి. సో మొత్తం ట్రాన్స్మిటరు అన్ని పనులు కూడా రెడీ అయి మేము 28వ తేదీ ఇనాగ్రేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. 28:11 గంటలకు రామగుండం 100 వాట్ ఎఫ్ఎం స్టేషన్ ఇనాగరేషన్ మోడీజీ ద్వారా ప్రారంభించబడుతుంది. సామర్థ్యం వచ్చి 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు చక్కగా ప్రసారాలు చేరవేయడం అవుతుంది. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విషయంలో భారతదేశం ముందు వరుసలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిభతో పాటు సాంకేతిక బలం దేశానికి ఉందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లు, మందుల ద్వారా ప్రాణాలను రక్షించే గొప్ప మిషన్లో అనేక దేశాలకు భాగస్వామైనందుకు భారతదేశం గర్విస్తోందన్నారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ అడ్వాంటేజ్ హెల్త్ కేర్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వేల సంవత్సరాల క్రితం కూడా ఆరోగ్యం పట్ల భారతదేశం దృష్టి ఎల్లప్పుడూ సార్వత్రికమైందన్నారు. ఆరోగ్యం పట్ల భారతదేశ దృక్పథం స్పష్టంగా ఉందన్నారు. అందరి సంక్షేమమే లక్ష్యంగా మానసిక సామాజిక శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతిభ విషయానికి వస్తే ప్రపంచం భారతీయ వైద్యుల ప్రభావాన్ని చూసిందని, దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన వైద్యుల సమర్థత నిబద్ధతకై విస్తృతంగా గౌరవించబడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి దోహదపడతాయని రాష్ట్ర సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. క్రీడా పోటీల వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఓపెన్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్లు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు ఒకప్పుడు నిరాదరణకు గురయ్యాయని చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో వీటిని తీర్చిదిద్ది అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఒక గురుకుల సొసైటీ దేశంలో ఎక్కడ లేని విధంగా దేశవ్యాప్తంగా 400 మంది, అలాగే 170 మంది వివిధ గురుకులాల్లో మరి చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఈరోజు చెస్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం
వాళ్ళకు ఒక నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది అని చెప్పి దేశవ్యాప్తంగా మరి ఏ విధంగా ఈ చెస్లో పార్టిసిపేట్. ములుగు జిల్లాకు పంచాయతీ పాలన సంబంధించి జాతీయ స్థాయిలో ఉత్తమ పరిష్కారం వరించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం కోసం దేశంలో 3 జిల్లాలను ఎంపిక చేయగా అందులో ములుగు జిల్లాకు జాతీయ స్థాయిలో 2వ స్థానం లభించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 9 అంశాల్లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ములుగు జిల్లాకు ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును జిల్లా పరిషత్ చైర్పర్సన్ జగదీష్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యత్ అందుకున్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఉంటుంది, ఒక హరితారం ఉంటుంది, ఒక డంపింగ్ యార్డు ఉంటుంది, ఒక శ్మశాన వాటిక వైకుంఠధామ ఉంటుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో మన గ్రామీణ క్రీడా ప్రాంగణం ఉంటుంది, పల్లె ప్రకృతి వనం ఉంటుంది. నానాజీ దేశ్ముఖ్ సతత వికాస్ పురస్కారానికి దేశంలో 2వ స్థానంలో నిలిచేందుకు గాను ములుగు జిల్లా ప్రజా పరిషత్కు ఒక ప్రశంసా పత్రంతో పాటుగా 3 కోట్ల రూపాయలని క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది వెనువెంటనే గౌరవ కేంద్ర మంత్రి వర్యులు ఇచ్చే వారు మాకు ఎప్పుడైతే అవార్డు ప్రదానం చేసిల్లో వెంటనే మాకు అందులో జిల్లా ప్రజాపరిషత్ అకౌంట్లో జమ కావడం జరిగింది. ఈ యొక్క 3 కోట్ల నిధులను ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసము ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసము ఈ యొక్క నిధులను ఖర్చు చేయాలని చెప్పేసి అందులో గైడ్లైన్స్ వచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ఈ నెల 30 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో వివిధ శాఖల తరలింపు పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం బీఆర్కే భవన్లో కొనసాగుతున్న శాఖలన్నింటినీ తరలించనున్నారు. షిఫ్టింగ్ కోసం అన్ని శాఖలకు తేదీ సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో శాఖకు కేటాయించిన సమయంలో సామాగ్రిని అంతా తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 30న సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఆయా శాఖలకు పలు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో అంతస్తులో 3 శాఖలకు స్థలాన్ని కేటాయించారు. శాఖల వారీగా కేటాయించిన స్థలాల వివరాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సచివాలయాన్ని 30న ప్రారంభించనుండగా అదే రోజు సుదర్శన యాగం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాల పరిరక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పర్యాటక శాఖకు చెందిన నిరుపయోగంగా ఉన్న పర్యాటక కేంద్రాలను వినియోగంలోకి తేవడానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ టూరిజం 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన సందర్భంగా కేకును కట్ చేసి ఉద్యోగులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచన మేరకు టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. 1000 కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు యునెస్కో గుర్తింపు పొందే అవకాశం ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయని యునెస్కో గుర్తింపుకు కృషి చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతర్యుద్ధంతో సంక్షోభంలో ఉన్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభమైంది. ఆపరేషన్ కావేరి కింద తొలి విడతగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ నౌక 278 మంది ప్రయాణికులతో సూడాన్ నుంచి బయలుదేరింది. తొలుత వీరిని సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. అక్కడి నుంచి సైనిక సరుకు రవాణా విమానాల ద్వారా భారత్కు తీసుకురానున్నారు. దీనికోసం అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరింత మందిని తరలించడానికి వీలుగా ఇంకో నౌకను సూడాన్ పంపించారు. తరలింపును పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి మురళీధరన్ జెడ్డాకు చేరుకున్నారు. సూడాన్లోని 2 వర్గాలు 72 గంటల కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఆపరేషన్ కావేరిని ముమ్మరం చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.